16,000 రూపాయల ఎకరానికి పెంచుకోబోతా ఉన్నాం. 8-10 అయింది. ఈ తాప మన జాన్సన్ గెలిస్తే, మన బుక్యా జాన్సన్ గెలిస్తే 16,000 రూపాయలకు రైతు బంధు పెరగబోతా ఉంది. రైతు బంధు అంటే ఒక మాట గుర్తొచ్చింది. మా రవీందర్ అన్న చెప్తున్నాడు, ఇక్కడ కొంతమందికి మా నాన్ ట్రైబల్ రైతులకు వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చినాం, ఇలా ట్రైబల్స్ కి ఇచ్చినాం, నాన్ ట్రైబల్స్ కూడా ఇచ్చినాం. కొంతమంది నాన్ ట్రైబల్స్ కు ఇంకా పట్టాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించి వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలని కోరుతున్నారు. తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నికలు అయిన తర్వాత ఆ మిగిలిపోయిన వాళ్ళకు కూడా రేపు వారికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించి వారికి కూడా రైతు బంధు ఇచ్చే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా వారి ఇల్లు కట్టుకోవడానికి కూడా తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అందిస్తుంది, వారికి కూడా అందరిలాగా సహాయం చేస్తామని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే ఇలా పెన్షన్ మా ముసలి వాళ్ళు ఉన్నారు, భర్త చనిపోయిన అక్క చెల్లెలు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వారందరికీ కూడా ఇలా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తుండ్రు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఉండగా 200 ఇచ్చిండు. మన కేసీఆర్ ఏమన్నాడు, మేం గెలిస్తే 1,000 రూపాయలు చేస్తామన్నారు. పోయిన 5 ఏండ్లు 1,000 రూపాయలు వచ్చినాయి. ఈ 5 ఏండ్లు 2,000 రూపాయలు చేస్తానన్నాడు. మీ అందరికి 2,000 రూపాయల ఆసరా పెన్షన్ వచ్చింది. మళ్ళీ బుక్యా జాన్సన్ నాయకుని గెలిపియండి, ఈ 2,000 పెన్షన్ 5,000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం. 5,000 రూపాయలకు మన పెన్షన్ పెంచుకోబోతా ఉన్నాం. అందువల్ల ఈ 5,000 రూపాయలు వస్తే నిజంగా అవ్వాతాతలు ఎంత సంతోషంగా ఉంటారు. ఇలా ఊర్లలో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో గానీ అవ్వాతాతల దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీరు ముంగట అడుగుతే చెప్పారు, సాగిపోయి అడుగు 50,000 40,000 పక్కా ఉంటాయి. రోగమో నొప్పో ఏం అవసరం పట్టదో అని మా పెద్ద కొడుకు కేసీఆర్ 2,000 పంపితే 1,000 15,000 ఖర్చు పెట్టుకున్నారు, 500 దాచుకున్నారు. కోడలికి చెప్పరు కానీ బిడ్డకి చెప్తారు, బిడ్డ దగ్గర దాచుకుంటారు. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నాయి 2,000 ఇస్తేనే ఇంత దాచుకున్నారు. రేపు 5,000 పెన్షన్ వస్తే ఎంత ధైర్యంగా బతుకుతుంది మా అవ్వ అంటున్నా, ఎంత ధైర్యంగా బతుకుతారు మా తాత అంటున్నా. ఒక అలాంటి విధంగా ఇవాళ కేసీఆర్ గారు ఈ తాప మనం గెలవంగానే 2,000 పెన్షన్ 5,000 రూపాయలు చేసుకోబోతా ఉన్నా. మా అక్క చెల్లెలు చాలా మంది కనబడుతున్నారు, బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాడు ఖానాపూర్లో అని అడుగుతున్నా. అరే 300-400 ఉన్న సిలిండర్ ను 1,000 రూపాయలు వేసింది బీజేపీ కాదా? 1,000 రూపాయలు సిలిండర్ ధర పెంచినందుకు ఈ బీజేపీలకు ఇంకా ఓటేయాలన్నా మనం? అందువల్ల అక్క చెల్లెలు ఆలోచించండి, ఈ తాప కేసీఆర్ సార్ గెలవగానే సిలిండర్ ధరను 400 రూపాయలు చేయబోతా ఉన్నా. 400కే గ్యాస్ సిలిండర్, ఈ 1,000 రూపాయలు చేసిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టుర్రి, సురుకు పెడితే డిపాజిట్ జప్తు కావాలి బీజేపీ. మరి మన కేసీఆర్ గారు ఈ సిలిండర్ ను 400కే మీ అందరికి ఇవ్వబోతా ఉన్నారు. ఇక మా అక్క చెల్లెలకు ఇంకో శుభవార్త చెప్పాలి, సౌభాగ్యలక్ష్మి. ఇంట్లో ఉండే మహిళలకు, ఇంట్లో ఉండే ఇంటి అక్కకు మీకు నెలకు 3,000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద మా అక్క చెల్లెలకు ఇచ్చే కార్యక్రమం పెట్టబోతా ఉన్నాం. 400కి సిలిండర్ వస్తుంది, ఆసరా పెన్షన్ 5,000 వస్తుంది, ఇంటిలో ఉండే మహిళకు 3,000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద ఇచ్చి అక్క చెల్లెలకు ఆసరా ఇద్దామంటుండు మన కేసీఆర్. నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇలా కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు వస్తలేవా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా లంబాడి అక్క చెల్లెలు, మా గోండు బిడ్డలు ఆడపిల్లల్ని అమ్ముకున్న పరిస్థితి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లల్ని అమ్ముకునే దుస్థితి, కానీ నేడు కేసీఆర్ హయాంలో ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అయిపోయింది. కళ్యాణ లక్ష్మి ద్వారా ఇలా మనం సహాయం అందిస్తా ఉన్నాం, ఆ పిల్లలకు చదువులకు సహాయం చేస్తున్నాం. కాంగ్రెస్ వాడు ఉండగా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 రూపాయి అని ఇచ్చిందా? ఇలా ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగినా 1,00,000 రూపాయల చెక్కు తెచ్చి ఆ తల్లి చేతుల్లో పెడుతున్నది కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేసింది మన కేసీఆర్, ఉచిత కరెంట్ ఇస్తా అంటే ఇచ్చిండు, 2,000 పెన్షన్ అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు,
బారికాడ మంచిగా కరెంట్ ఇచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు, ప్రతి ఇంటికి నల్లబెట్టి మీ పొయ్యి కారికే నీళ్ళొచ్చేటట్టు చేసిండు. ఇవాళ ఇన్ని పనులు మన కేసీఆర్ చేసిండు. రేపు కూడా ఏమంటున్నాడు, 400 సిలిండర్ అంటున్నాడు, 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుందామంటుండు, రైతు బంధువులు 16,000 రూపాయలు చేసుకుందామంటుండు. మరి అదే విధంగా సౌభాగ్యలక్ష్మి కింద 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాడు. ఇంకో మంచి శుభవార్త చెప్పాలి మీకు, ఇవాళ మీ అందరికి బియ్యం వస్తున్నాయి. రేషన్ షాపుల ద్వారా బియ్యం వస్తే 1,200 మంది తింటున్నారు, 400 మంది మాత్రం అమ్ముతున్నారు. ఈ విధంగా బియ్యం తెస్తున్నారు, ఆ విధంగా అమ్మిపేస్తున్నారు. ఎందుకంటే దొడ్డు బియ్యం ఉన్నది, మాకు సన్న బియ్యం కావాలి అని కొంతమంది అమ్ముకుంటున్నారు. అందుకే కేసీఆర్ బాగా ఆలోచించేయండి. ఈ తాప మళ్ళీ మన ప్రభుత్వం రాగానే, మన జాన్సన్ బుక్యా నాయక్ గెలవంగానే మీకు రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉంటారు. ఇక బియ్యం అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఇక మంచిగా తెచ్చుకోవచ్చు, తినచ్చు. 1 రూపాయి కిలో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. మరి ఈ రకంగా ఇవాళ పాత బియ్యం సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలని మన కేసీఆర్ ఆలోచిస్తా ఉన్నాడు. అందువల్ల మీరు మనకు మంచిగా పాత బియ్యం రావాలంటే, సన్న బియ్యం రావాలంటే కారు గుర్తుకు ఓటేయండి, జాన్సన్ బుక్యా నాయకులు గెలిపించండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఇకపోతే రైతు బీమా, మీ అందరికి తెలుసు రైతు బీమా గురించి. రైతు బీమా అంటే అదృష్టం బాగలేక ఏ రైతు అయినా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ రైతుకు 5,00,000 రూపాయలు అందించేదే రైతు బీమా. మీ అందరి ఊళ్ళలో వచ్చే ఉంటాయి, ప్రతి ఊరికి 5 మందికో 10 మందికో రైతు బీమా కింద ఇప్పటికే సహాయం జరిగింది. అది ఎంత గొప్ప పథకం అంటే, దరఖాస్తు అవసరం లేదు, డాక్టర్ కు పోయేది లేదు, కాగితం పెట్టేది లేదు, ఎవరికి ఫోన్ చేసేది లేదు, పైరవ కాలని అడిగేది లేదు. మనిషి అదృష్టం బాగలేక చనిపోతే 10 రోజుల్లోగా 5,00,000 రూపాయలు వచ్చి మీ బ్యాంకులో పడి మీ ఫోన్కు మెసేజ్ వస్తా ఉంది. ఈ దేశంలో ఎక్కడైనా ఈ స్కీమ్ ఉంటుందా? దరఖాస్తు లేకుండా గవర్నమెంట్ స్కీమ్ వస్తుందా? ఆఫీసుల చుట్టూ తిరగకుండా గవర్నమెంట్ పథకం వచ్చిందా? అది ఇచ్చింది ఒకే ఒక్కడు మన కేసీఆర్. అయితే ఆ రైతు బీమా అందరూ కావాలంటున్నారు, భూమి లేనోళ్ళు కావాలంటున్నారు, కూలీలు కావాలంటున్నారు, కార్మికులు కావాలంటున్నారు, మా ఆటో డ్రైవర్లు, డీసీఎం లారీ డ్రైవర్లు కావాలంటున్నారు. మరి భూమి లేని వాళ్ళకు కూడా కావాలంటే, అందుకే ఇప్పుడు కొత్త పథకం మన మేనిఫెస్టోలో పెట్టాం, దాని పేరే కేసీఆర్ భీమా. కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా. ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు 1 రూపాయి కూడా మీరు కట్టకుండా 5,00,000 రూపాయల భీమాను రాష్ట్ర ప్రభుత్వమే చేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇగో ఇలాంటి మంచి పథకం మన మేనిఫెస్టోలో వచ్చింది. అదే విధంగా ఆరోగ్యశ్రీ, ఎవరైనా మన ఇంట్లో పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ గాని, కిడ్నీ గాని, లివర్ గాని, గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలు చేయాలంటే డబ్బులు ఎక్కువైతున్నాయి. పేదలు ఆసుపత్రుల ఖర్చులు భరించలేకపోతున్నారు. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ 5,00,000 రూపాయలు ఉంది, దానిని 15,00,000 రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచబోతా ఉన్నారు. అంటే మీరు ప్రైవేట్ డాక్టర్లకు పోయినా, మెడికల్ కాలేజీల్లో పోయినా 1 రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా 15,00,000 రూపాయలు 1 సంవత్సరానికి ఒక కుటుంబానికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మా గిరిజనులై, మా దళితులై, మా బీసీల అసైన్డ్ భూములకు పట్టా భూములుగా వాటన్నింటినీ కూడా మార్చబోతా ఉన్నాం. అంటే మీరు మీ భూములను రేపు అందరిలాగా అవసరానికి అమ్ముకోవచ్చు, కొనుక్కునే అవకాశం వస్తుంది. ఇలా అసైన్డ్ భూములకు అమ్ముకునేటువంటి అవకాశం లేదు, వాటిని